హైదరాబాద్ లో పలు ప్రైవేట్ స్కూల్ల యాజమాన్యాలు జీవో 46 ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు. జీవో 46 ప్రకారం ట్యూషన్ ఫీస్ మాత్రమే నెలవారీగా వసూలు చేయాలి. అయితే అంతకన్నా ఎక్కువ వసూలు చేస్తున్నట్లుగా తేలింది. దీనిపై నలుగురు జాయింట్ డైరెక్టర్లు విచారణ జరిపారు. 10 పాఠశాలలు జీవో 46 ఉల్లంఘనకు పాల్పడినట్లుగా వెల్లడైంది. దీంతో ఆయా స్కూళ్ళకి నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 8వ తేదీన పాఠశాలలకు విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. ఆయా స్కూళ్ల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘించాయని అధికారులు ఆధారాలతో సహా ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. జీవో 46 ప్రకారం ట్యూషన్ ఫీజు మాత్రమే నెలవారీగా వసూలు చేయడంతో పాటు గత సంవత్సరం ఎంత ఉందో అంతే కలెక్ట్ చేయాలి. కానీ ఈ జీవోను పలు పాఠశాలలు పట్టించుకోలేదు, ఇష్టారీతిగా వ్యవహరించాయి. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలల వివరాలు ఇలా ఉన్నాయి. మౌంట్ లిటరాజీ స్కూల్, గీతాంజలి పబ్లిక్ స్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్, కల్పా స్కూల్, సికింద్రాబాద్ సెయింట్ ఆండ్రూస్, మేడ్చల్ సెయింట్ ఆండ్రూస్, అమీర్పేట్ నీరజ్ పబ్లిక్ స్కూల్, హిమాయత్ నగర్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్. ప్రైవేట్ విద్యా సంస్థలు జీవో నెంబర్ 46 ఉల్లంఘనపై ప్రభుత్వం కొరడా జులిపిస్తోంది. మా ప్రతినిధి రాకేష్ ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. రాకేష్, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, సంక్షోభ సమయం ఇది, కరోనా సంక్షోభ సమయం కాబట్టి మానవతా దృక్పథంతో ప్రైవేట్ పాఠశాలని వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గత సంవత్సరం ఏదైతే ఫీజు వసూలు చేశారో అదే ఫీజుని ఈ ఏడాది కూడా వసూలు చేయాలి. అంతకు మించి పెంచడానికి వీల్లేదు. ఆ ఫీజుని కూడా డివైడెడ్ బై 12 లేకపోతే డివైడెడ్ బై 10 మంత్స్ లాగా డివైడ్ చేసి నెల నెల టీచర్లు నెల నెల పేరెంట్స్ దగ్గర నుంచి వసూలు చేసుకోవాలంటూ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. నిజానికి చూస్తే గత అకాడమిక్ ఇయర్ కంటే ఇప్పటికీ వాళ్ళ మెయింటెనెన్స్ తగ్గింది. అంటే ఎక్కడ కూడా స్కూల్ మెయింటెనెన్స్ లేదు, ఇంటర్నెట్ ఛార్జెస్ లేవు, పవర్ ఛార్జెస్ లేవు, స్టాఫ్ అంటే టీచర్స్ మినహా మిగతా స్టాఫ్కి ఇచ్చేటువంటి శాలరీస్లో కూడా సగానికి తగ్గించారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లేవు, అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ లేవు, పేపర్ అదేవిధంగా స్టేషనరీ ఛార్జెస్ లేవు, ఇవన్నీ కూడా చాలా తగ్గిపోయినాయి. వాళ్ళకి మెయింటెనెన్స్ మొత్తం కూడా తగ్గిపోయింది. కాబట్టి పేరెంట్స్ మీద మానవాధార దృక్పథంతో కొంత శాతం ఇంకా ఫీజు తగ్గిస్తారనే అందరూ భావించారు. 100% నుంచి కనీసం 50% వసూలు చేసుకుంటారు, లేకపోతే 30% 20% డిస్కౌంట్ ఇస్తారు, కన్సర్న్ ఇస్తారని అందరూ భావించారు. కానీ కొన్ని స్కూల్స్ మాత్రం ఏమాత్రం హ్యూమానిటీ లేకుండా ఇంకా పెంచి వసూలు చేస్తున్నాయి. దాన్ని ఆధారాలతో సహా ప్రభుత్వం వేసినటువంటి కమిటీ నిరూపించింది. 46 స్కూల్కు సంబంధించినటువంటి జాబితాను ప్రస్తుతం విద్యాశాఖ మంత్రికి అందజేసింది. దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ప్రజలు కష్టపడుతున్నారు, డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఇంకా తగ్గించాల్సింది పోయి అట్లీస్ట్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవో నెంబర్ 46 మేరకు ఉన్నటువంటి ఫీజుని లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఉన్నటువంటి ఫీజుని కంటిన్యూ చేస్తారని అనుకున్నా కానీ ఇంకా పెంచడం ఏంటి? కొన్ని స్కూల్స్ అయితే 30% వరకు ఫీజుని పెంచాయి, కొన్ని స్కూల్స్ 10% వరకు పెంచాయి. ఇలా రకరకాలుగా పెంచుతూ అడ్మినిస్ట్రేషన్ ఫీజు అని, బిల్డింగ్ ఫీజు అని, లైబ్రరీ ఫీజు అని, స్కూల్ డెవలప్మెంట్ ఫీజు అని రకరకాలుగా వసూలు చేస్తూ రిసిప్ట్స్ కూడా ఇవ్వకుండా కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే రిసిప్ట్స్ ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ప్రభుత్వం కఠినంగా ఆలోచిస్తుంది కూడా, అవసరమైతే ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం. ఇప్పటికీ స్కూల్ ఫీజుల విషయంలో కొంత ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేసింది. ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు, మీకు అయ్యేటువంటి ఖర్చు ఎంత, మిగిలేటువంటి ప్రాఫిట్ ఎంత, దీనిపైన సొసైటీలుగా ఉన్నటువంటి స్కూల్స్ ఎంత మేరకు పనిచేస్తున్నాయి, సేవా దృక్పథంతో ఎంత మేరకు స్కూల్స్ పనిచేస్తున్నాయనే విషయంలో కొంత డేటా సేకరించడానికి ప్రయత్నించినా ప్రైవేట్ స్కూల్స్కు సహకరించట్లేదు అనేది ప్రభుత్వ బాధన. కొంతమంది ఎండిఓలో లేకపోతే విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఏమైనా కానీ లెక్కలు చెప్పడానికి స్కూల్స్ ముందుకు రావడం లేదు. దీని విషయంలో ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం అవసరమైతే జిల్లాల వారీగా ఫీజ్ రెగ్యులేటరీ కమిటీలు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా సోకిన విద్యార్థులు టీచర్లను వెంటనే ఐసోలేట్ చేశామని చెప్పారు. ఇక 3 వారాల తర్వాత 9-10 క్లాసుల నిర్వహణపై సమీక్ష చేస్తామన్నారు మంత్రి సురేష్. పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు పాఠశాలలను నిర్వహిస్తున్నట్లుగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. శాతం పెరిగింది. మేము మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు 100% మరి తెరవడం జరిగింది. అట్లాగే 90% స్టాఫ్ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నారు. మీరు చెప్పేది ఏదైతే ఈ యొక్క పాజిటివ్ కేసెస్ ఎక్కడైతే మనం గుర్తించడం జరిగిందో కొన్ని చెదురుమదురుగా ముఖ్యంగా
ప్రకాశం జిల్లా ఒకటి, తర్వాత కర్నూలు కృష్ణా అండ్ శ్రీకాకుళంలో ఒకటి రెండు కేసులు. అది కూడా టీచరు కొన్ని చోట్ల స్టూడెంట్స్ ఇదివరకే వాళ్ళు టెస్ట్ చేసుకునేది, రిజల్ట్ ఇప్పుడు రావడం జరిగింది మూడో రోజు. కాబట్టి వాళ్ళని వెంబడే మేము వాళ్ళని వేరు చేయడం జరిగింది, ఐసోలేషన్లో పెట్టడం జరిగింది, హాస్పిటల్ పంపించడం జరిగింది, వాళ్ళు హోమ్ క్వారంటైన్కి పరిమితం చేయడం జరిగింది. ఇవి వీటిని యొక్క ఇలాంటి సంఘటనలను ఎదుర్కోవాలనే ఎప్పటికప్పుడు మరి తక్షణమే స్పందించే విధంగా ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను అనుకోవడం ఇవన్నీ సబ్సిడీ అయిపోతాయని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే మాత్రం చాలా పకడ్బందీగా మరి తీసుకున్నాం, చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా పాటించాలని చెప్పి చెప్తా ఉన్నాం. కాబట్టి స్కూల్ ప్రెమిసెస్లో ఈ యొక్క స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు. అందరికి శానిటైజేషన్ చేపిస్తూ ఉన్నాం రెగ్యులర్గా. ఎవరినైతే ఇప్పుడు ఐడెంటిఫై చేసి పాజిటివ్ వచ్చిందో వాళ్ళని ఇమీడియట్గా ఐసోలేట్ చేయడం జరిగింది. ఇది ఈ సిస్టమ్ ఏదైతే 9th క్లాస్కి ఆల్టర్నేటివ్ డేస్, 10th క్లాస్కి ఎవ్రీ డే అండ్ హాఫ్ డే, ఇది ఒక 3 వారాలు కంటిన్యూ అవుతుంది. 3 వారాల తర్వాత మళ్ళీ సమీక్షిస్తాం, అప్పటి లోపల ఏమైనా తేడా ఉంటే ఖచ్చితంగా అప్పుడు దాన్ని చూసి నిర్ణయం తీసుకుంటాం.